వెల్కమ్ టు కవిత వంటిల్లు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: చిన్నగా తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ 250 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, పాలు 0.5 లీటరు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని అందులో డ్రై ఫ్రూట్స్ను వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా, ఇవి ఇలా ఫ్రై అవ్వటానికి 1-3 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని ఇలా వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, ఇది హీట్ అయిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న గుమ్మడికాయను వేసుకోవాలి. దీనిని గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ గుమ్మడికాయ మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మొత్తం కుక్ అవ్వటానికి 15 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇందులో 0.5 లీటర్ పాలను పోసి ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పంచదారను వేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ మరొక 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఇక్కడ ఈ పాలు మొత్తం ఇమిడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, 10-15 నిమిషాల తర్వాత ఇది మొత్తం దగ్గర పడి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ను స్విచ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ. దీనిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను, సందేహాలను కామెంట్ రూపంలో అందించగలరని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.